रियल एस्टेट व्यापार भूमल की तक रेट भूमल को अट विवल प्रयत्न चेस्ट अवा शंकुस्थापन चैसे एट पर्मीशन अना उ ये पर्मीशन एविएशन यानी एक्डी ये पर्मीशन लेकिन एयरपोर्ट की शंकुस्थापन चस्तार अड़क मनि उट्राक्टर उवर उ जगनमोहन रेड्डी गार केवल रेल ईद सुमार एकरा चक्ने एयरपोर्ट विथ आल पर्मीशन कांट्राक्टर जीएमआर अधिनेत गारो आ पन की शंकुस्थापन चय मल्ल रे संवस दिन पूर्ति रे संवर पूर्ति मल्ल जगनमोहन रेड्डी गारे दिन ओपनिंग से जी अदे जरगबोदे तरवा आयन ने शंकुस्थापन चाखी मल्ली शंकुस्थापन चस्ता जगनमोहन रेड्डी गार सैको मरी उत्तरांध्र सुजल स्रावंति कार्यक्रम उत्तरांध्र सुजल स्रावंति फिब्रवरी 21 2009 तारीखन अब दिवंगत मुख्यमंत्री डॉक्टर वैएस राजशेखर रेड्डी शंकुस्थापन चेस्ते आयना अनुकोने परिस्थितुल्लो आयन मरणिंचिन तर्वात मल्ली मीरु शंकुस्थापन चेयलेदा मरि मिम्मल्नि एमनालि मीरु चेसिनवन्नी कूडा ए रकमैनटुवंटि कार्यक्रमालु केवलं अन्नी कूडा एन्निकल प्रचारान्नि दृष्टिलो पेट्टुकोनि एन्निकल मुंदु मल्ली 2018 19 लो 2018 आखरु 19 मोदट्लो ई कार्यक्रमालन्नी कूडा चेसि केवल तूति मंत्रालुगा శిలాఫలకాలు వేసి ప్రజలను మబ్బిపెట్టేటువంటి కార్యక్రమం చేశారు. వాళ్ళ అంతే కాదు మాట్లాడితే ఎల్ల పట్టాల కోసం మాట్లాడతారు. వాళ్ళ మేము ఇళ్ళ పట్టాలు ఇచ్చామో జగన్ మోహన్ రెడ్డి గారు పేదల్ని దోచుకుంటున్నారంట. ఇళ్ళ పట్టాలు మీరు ఒక్కరికైనా నేను ఇవాల్ సవాల్ విసురుతున్నా 2014 నుంచి 2019 వరకు ఒక్కరికైనా ఇళ్ళ పట్టా మీరు ఇచ్చారా అని చెప్పి అడుగుతున్నాను. కేవలం ఎన్టీఆర్ హౌసింగ్ అని చెప్పి ఎక్కడైతే విలువైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయో టీడీపీ నాయకులు కార్యకర్తలు జన్మభూమి కమిటీల ద్వారా వాటిని ఆక్రమించుకొని ఎటువంటి కాగితం కూడా లేకుండా ఒక పట్టా కూడా లేకుండా ఆక్రమించుకొని కట్ భూములు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని కట్టుకున్నటువంటి మీ ఎన్టీఆర్ హౌసింగ్ లో ఏ విధంగా జన్మభూమి కమిటీలు అవినీతికి పాల్పడ్డారో రాష్ట్రమంతా కూడా తెలుసు. ఏ ఒక్క పేదవాడికైనా కనీసం మీ పార్టీలో ఉన్నటువంటి పేదవాడికైనా మీరు ఒక ఇళ్ళ పట్టా ఇచ్చారా అని చెప్పి అడుగుతున్నాం. ఇవాల నేను చాలా ధైర్యంగా చెప్తున్నా, అనేక సందర్భాల్లో చెప్పాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కేవలం పొందుర్తి నియోజకవర్గ పరిధిలోనే సుమారుగా 23,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. కేవలం పొందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారులకి ఇందులో నేను చెప్పాను, ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ ద్వారా అవినీతికి తావు లేకుండా కులం మతం ప్రాంతం రాజకీయం చూడకుండా ఇవాల్ చేశాం. అందుకే బండార్ సత్యనారాయణ మూర్తి గారి స్వగ్రామంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కూడా ఇవాల్ మేము ఇళ్ళ పట్టా ఇచ్చాము అన్నటువంటిది ఇవాల్ మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీరు అలా చేసింది ఒక్కటైనా మీరు చెప్పగలరా? ఇవాల్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఊరుకుండేటువంటి లేదని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం రాజధాని విషయం. రాజధాని కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారే, నేను ఒక్కటే అడుగుతున్నా, ఇవాళ విశాఖపట్నం ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరు? ఇవాళ ఎస్సీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నారు. అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఉన్నటువంటి ప్రాంతంలో రాజధాని రావడం మీకు ఇష్టం లేదా? కేవలం ధనిక కులాలు మీకు అమ్మవారు ఉండేటువంటి ప్రాంతంలో మాత్రమే మీకు రాజధాని కావాలా? ఎప్పటికీ కూడా మీరే అభివృద్ధి చెందాలా? అంటే బీసీలు మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు ఎప్పటికీ అదే విధంగా ఉండిపోవాలా అన్నది నేను అడుగుతున్నా. అంటే బీసీల ప్రాంతంలో రాజధాని కావాలి అంటే మాత్రం మీకు నచ్చదు, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం మాత్రమే మీకు కావాలి. మరొకటి అంటారు సంక్షేమం అనేటువంటిది, నిన్న మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టిందే నేను, 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు అని చెప్తున్నారు. మంచిదే, దాన్ని కాదనం, 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారే, దాన్ని తీసేసింది ఎవరో కూడా చెప్పాలి కదా. మరి 2 రూపాయల కిలో బియ్యం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు కాబట్టి ఆయన మేము గౌరవిస్తాం, ఆయన ఎక్కడ మేము పల్లెత్తు మాటనం. దాన్ని తీసింది ఎవరు? ఆ 2 రూపాయల కిలో బియ్యం సంక్షేమ కార్యక్రమాన్ని తీసేసింది ఎవరో కూడా చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు.
అది చెప్పరు. కేవలం సంక్షేమం అంటే టీడీపీ చంద్రబాబు నాయుడు అనేటువంటి విధంగా ఆయన నిన్న మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటి అడుగుతున్నా, 2000 మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా, మీది అని చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని చెప్పగలుగుతారా? ఒక్కటంటే ఒకటి ఇవాళ మీరు చెప్పగలిగింది ఉందా అంటే కూడా ఎక్కడా లేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం మా ఒక్క పెందుర్తి నియోజకవర్గంలోనే సంక్షేమ కార్యక్రమాల ద్వారా సుమారుగా 1,629,14,14 రూపాయలు 1,629,14,000 రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎక్కడ అవినీతి లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి అందించామంటున్నది కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా దానికి సమానంగా అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు కదా, ఇవాళ నేను చెప్పేటువంటివి ఇవేమైనా తప్పు అయితే మీకు మొత్తం స్టాటిస్టిక్స్ ఇస్తాను. అభివృద్ధికి సంబంధించి ఇవాళ సుమారుగా 2,584,36,45,000 రూపాయలతో ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ చేశాం. ఇందులో 70% పనులు ఇప్పటికే పూర్తయ్యే మీతో ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో కేవలం పెందుర్తి నియోజకవర్గంలో 2,584,36,45,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, 16,29,14,000 రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కూడా. అంతేకాకుండా అత్యధికంగా ఇళ్ల పట్టాలు కానివ్వండి, యూపీహెచ్సీలు కేవలం పెందుర్తి నియోజకవర్గంలోనే 8 అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ శాంక్షన్ తెచ్చుకోవడం కానివ్వండి, 8 కోట్ల రూపాయలతో పాలిటెక్నిక్ కాలేజ్ని కొత్త బిల్డింగ్ని తీసుకురావడం, 2021 ఆఖరిలో శంకుస్థాపన చేస్తే ఇప్పుడు అది రెడీ ఫర్ ఇనాగరేషన్, మరొక 4 రోజుల్లో దాన్ని ఓపెనింగ్ కూడా 8 కోట్ల రూపాయలు తీసుకురావడం కంప్లీట్ చేయడం కూడా చేశాం. ఇవాళ మీరు చేసింది ఏముంది, విశాఖపట్నానికి కానీ ఉత్తరాంధ్రకు కానీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి తప్పించి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి అని అడుగుతున్నా. కేవలం హుదూద్ పేరు చెప్పుకొని వచ్చినటువంటి కోట్లాది రూపాయల నిధుల్ని దుర్వినియోగం చేస్తూ మీరు ఖాతాల్లోకి మీ జోబీలు నింపుకోవడం తప్ప మీరు విశాఖపట్నానికి చేసింది ఏంటి అని అడుగుతున్నా. ఇవాళ మనం చూస్తున్నటువంటి బీఆర్టీఎస్ రోడ్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది. ఇవాళ బీహెచ్పివి మూతపడిపోతుంటే దాన్ని బీహెచ్ఈల్లో కలిపింది రాజశేఖర రెడ్డి గారు. ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్, ఇవాళ ఫార్మాసిటీ కానివ్వండి, ఇలాగ అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చాయి. ఇంకా ఉత్తరాంధ్ర సుజన్ స్రవంతి కోసం కూడా నేను ఇందాలు చెప్పాను. మరి ఉత్తరాంధ్ర సుజన్ స్రవంతి కోసం 2018 ఇవాళ ఆయన మాట్లాడతాడు. ఎలక్షన్లకి కరెక్ట్గా 6 నెలలు ముందు 2018 నవంబర్ 15 ఆయన మళ్ళీ 2వ సారి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. ఇలా ఏది కూడా మీరు ఏమి చేశారంటే చెప్పడం మానేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని తిడుతూ మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మరి ముఖ్యంగా అంటారు పంచగ్రామాల భూ సమస్య కోసం నేను బండార్సి వచ్చినారాయణ మూర్తి గారు మాట్లాడతాను. పంచగ్రామాల భూ సమస్య కోసం జీవోనంట ఆయన చంద్రబాబు నాయుడు గారు మంచి చేద్దామని జీవోని తీసుకొస్తేనంట దాన్ని రాజశేఖర రెడ్డి గారు క్యాన్సిల్ చేశారని చెప్తున్నారు. మాట్లాడేదానికైనా ఒక నిబద్ధత ఉండాలి. ఏదో జనాలు వింటున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, అసలు ఎప్పుడు పంచగ్రామాల భూ సమస్య అనేటువంటిది మొదలైంది? ఇదే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన జీవో వల్ల కాదా పంచగ్రామాల భూ సమస్య మనకి వచ్చింది? మళ్ళీ 2019 ఎన్నికల ముందు ఒక జీవో తీసుకురావడం, వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళ మనిషే మళ్ళీ కోర్టుకు వెళ్తారు. ఈ రకంగా పంచగ్రామాల భూ సమస్య అంటున్నది ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే పూర్తి కాబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ ముఖ్యమంత్రి తీసుకోలేనటువంటి నిర్ణయం ఇవాళ పంచగ్రామాల భూ సమస్య మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. కోర్టులు ఒప్పించడానికి జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి గాజువాకకు సంబంధించి 259 ఎకరాలు సుమారుగా 2,000 కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఇవాళ దేవస్థానానికి ఇచ్చి ఈ సమస్యను పరిష్కరించడానికి ఆల్రెడీ అన్ని కూడా రెడీ అవుతున్నాయి కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ మీరు ఏం చేస్తారో చెప్పేటువంటి ధైర్యం లేకుండా, ఏం చేస్తారో మేము ఏ రకమైన మంచి చేస్తారంటే చెప్పకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఈ కార్యక్రమం పెట్టారు. దీన్ని ప్రజలు ఎవరో కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు.
నిన్నకొడ చూసాం గ్రామాల నుంచి 50 మంది 30 మంది తప్ప ఎక్కడ కూడా పెద్ద ఎత్తున జనాలు ఉన్నటువంటి పరిస్థితులు కూడా లేవు మరి ముఖ్యంగా బండార్స్ వచ్చినారు అనుమూర్తి గారికి చెప్తున్నాను నిన్న ఆయన మాట్లాడుతూ మరి ఆయనకి ఏమైందో కూడా తెలియదు 2014 వరకు కొంత బానే ఉండేవారు గానీ 2014 తర్వాత మరి ఆయనకి ఏం సోకిందో నాకు తెలియదు గానీ ఆయన మాటల మాత్రం అదులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిన్న ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు 151 సీట్లతో మ్యాండేట్ ఇచ్చి అత్యధిక శాతం ఓట్లు చరిత్రలో లేనటువంటి విధంగా ఆయన గౌరవించి ఆయన్ని ముఖ్యమంత్రి స్థానంలో కోరుకుంటే ఆయన పట్టుకొని చెత్తనా కొడుకు అని మాట్లాడతావా ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా నీకు సంస్కారం ఉందా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నావని చెప్పుకుంటారే చంద్రబాబు నాయుడు నువ్వును ఇన్నిసార్లు ఎమ్మెల్యే చేసావు మంత్రి చేసావు ఒక ముఖ్యమంత్రిని ఏ రకంగా సంబోధించాలో కూడా తెలియదా అంటే రేపు ఆయన టికెట్ మీద ఏమైనా ఆయనకి కొంచెం ఆల్రెడీ కొన్ని వార్తలు వినబడుతున్నాయి దానికోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఉంటుండగా జగన్ మోహన్ రెడ్డి గారిని తిడితే 4 ఎక్కువ మార్కులు పడతాయని అనుకుంటున్నావేమో ఇంకొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట తూలితే మాత్రం ఈసారి ఉపేక్షించేది లేదు మేము కూడా మాట్లాడగలం ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటలు ప్రతి దిక్క కూడా చంద్రబాబు నాయుడు గారు అని నేను ప్రస్తావించాను మాకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కమైనటువంటి సంస్కారం మా పార్టీ లైన్ మాకుంది నోటికి వచ్చినట్టు అలా కూడా మాట్లాడితే మాత్రం ఇంకోసారి ఉపేక్షించేది ఉండదు అంటున్నది కూడా తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు 2014 నుంచి 2019 వరకు ఇచ్చినటువంటి పాలన కొనసాగిస్తాం చెప్పగలిగే ధైర్యం మీకు ఉందా అని చెప్పి అడుగుతూ ముగిస్తున్నాను సుమారుగా 259 ఎకరాలు ఆ సర్వే ఉన్నాయి నేను మీకు షేర్ చేస్తాను 259 ఎకరాలు 1980 కోట్లు సుమారు దాని వాల్యూ అది కూడా ఇప్పుడు దేవస్థానానికి అంటే మనం కోట్లకి ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో జరిగింది ఏంటంటే ఇప్పుడు 2019 ప్రకారం పంచగ్రామాలకు సంబంధించి 490 ఎకరాలు ఏదైతే ఇష్యూ ఉందో దానికి సంబంధించినటువంటి వాల్యూ 3200 కోట్లు గతంలో టీడీపీ వాళ్ళు ఇచ్చిన జీవోలో ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ వాల్యూ చూసుకుంటే 1200 కోట్లే వస్తుంది 2000 కోట్ల రూపాయల తేడా ఉంది అంత తేడా ఉంటే ఏ కోర్టైనా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మరొక 1980 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ల్యాండ్ ఆల్టర్నేటివ్ ల్యాండ్ అని చూపించేటువంటి కార్యక్రమం కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దానికి కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా అయ్యి కోర్ట్స్ రేపు వెకేషన్ కోర్టు సమ్మర్ వెకేషన్ అయిపోగానే దాన్ని కూడా ఇది చేస్తాం